ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయ దర్శనం కోసం వెళ్లి దర్శనానంతరం లాక్డౌన్ కారణంగా తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి సంభవించింది. దీంతో భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట దర్గా దర్శనానికి వచ్చి లాక్డౌన్ కారణంగా గ్రామంలో చిక్కుకున్న పలు రాష్ట్రాలకు చెందిన భక్తులను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 4 రోజుల క్రితం తెలంగాణ ప్రాంతాలకు చెందిన 218 మంది భక్తులను ప్రత్యేక బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు తరలించిన అధికారులు ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన 16 మంది భక్తులను పంపించే ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి ఆర్టీసీ బస్సులో గుంటూరు వరకు తరలించి అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా ఛత్తీస్గఢ్ కు పంపుతామని అధికారులు వెల్లడించారు. యాత్రికులు మార్గం మధ్యలో ఇబ్బందులు పడకుండా గ్రామానికి చెందిన కొందరు భోజనాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. నుంచి ఏస్పేట దర్గాకి యాత్రికులుగా వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళేటువంటి 16 మంది యాత్రికుల్ని ఈరోజు మనం ఆర్టీసీ బస్సు ద్వారా మనం గుంటూరు రైల్వే స్టేషన్కి పంపిస్తున్నాము. వాళ్ళు అక్కడి నుంచి రైలు ఎక్కి వాళ్ళ ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అదే.